సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఖమ్మం లకారం ట్యాంక్ బండ్పై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భూమి పూజ చేశారు. అనంతరం సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఆయన చిత్రమఠానికి మంత్రి నివాళులర్పించారు. బహుజనులను ఏకతాటిపై తెచ్చి పోరాటం చేసిన గొప్ప వ్యక్తి సర్వాయి పాపన్నని మంత్రి కొనియాడారు. మంత్రి అజయ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ విగ్రహానికి భూమి పూజ చేశారు. అడిగిన వెంటనే మంత్రి స్పందించి సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుండడం అభినందనీయమని గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమరగాని వెంకన్న అన్నారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న చేసిన సేవలను సంఘం నాయకులు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు అమరగాని వెంకన్న, కార్పొరేటర్ వడ్డబైన నరసింహారావు, బోడబట్ల వెంకన్న, గుడిద శ్రీనివాస్, మార్కం లింగయ్య, నర్సయ్య, సుదర్శన్, కుమిలి శ్రీనివాసరావు, బొలగాని శ్రీనివాస్, పోతగాని కృష్ణారావు, దానయ్య, ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, గౌడ్ సంఘం ఐక్యత, సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను గౌడ్ సంఘం ఐక్యత, జిల్లాలో ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీల ఐక్యత, సర్దార్ సర్వాయి పాపన్న 370 జయంతి సందర్భంగా ఈరోజు ఆ మహానుభావుడు బీసీల ఐక్యత గురించి, బీసీల యొక్క రాజ్యాధికారం గురించి చేసిన కృషి ఫలితంగా ఇవాళ ఖమ్మం ట్యాంక్ బండ మీద ఆ మహానుభావుడు విగ్రహం పెట్టుకోవాలని ఇక్కడ ఉన్న గౌడ సంఘీయులందరి కోరిక. అట్లనే గౌరవనీయులు మినిస్టర్ గారు కూడ అజయ్ కుమార్ గారికి విన్నవించుకోగా మీరు విగ్రహం తీసుకొచ్చి పెట్టుకోమని చెప్పి మనకి ఇంతకుముందు విన్నవించిండు. అట్లనే మేము విగ్రహం తీసుకొచ్చేసి ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ట్యాంక్ బండ మీద మినిస్టర్ గారి సమక్షంలో, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారి సమక్షంలో, చైర్మన్లు కోరాకుల నాగభూషణం గారు, విజయకుమార్ గారు కానీ, మున్సిపల్ చైర్మన్ గారు అందరి సమక్షంలో ఇవాళ భూమి పూజ చేయటం జరిగింది. ఈరోజు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న 370 జయంతి సందర్భంగా ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బండ్పై ఈరోజు మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి చే శంకుస్థాపన, విగ్రహ ప్రతిష్ట కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గౌడ్ గారు, అదేవిధంగా చైర్మన్ కూరాకుల నాగభూషణం గారు, నగర మేయర్ పాపాలాల్ గారు మరియు తదితర కార్పొరేటర్లందరూ కూడా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. బండ మీద సర్వాయి పాపన్న గారి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఇది గౌడ సంఘం సభ్యులందరి కోరిక మేరకు మన మంత్రి గారు అవకాశం ఇచ్చినందుకు గౌడ సంఘం తరపున మంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అదే మాదిరిగా ఈరోజు విగ్రహం ప్రతిష్ఠ చేసినందుకు మంచి విగ్రహం చేసి పెడదాం. సర్వాయి పాపన్న గారి ఆశయాల్ని ఈ గౌడ్స్ అందరూ కూడా కొనసాగించాలనేది నాకు కోరిక. మరి ఏదో ఆయన విగ్రహం పెట్టేసి మానుకొని ఉంటాం కాదు. ఆయన ఆశయాలు ఏంటి, ఆయన ఆశయాలు ఎక్కడ దాకపోయినాయి, రాష్ట్రాలు దేశాలు పోయినాయి ఆయన ఆశయాలు. ఆయన ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కృషి చేసి ఆశయాలను బతికించాలనేది చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. గౌడ సంఘం 370 జయంతి సందర్భంగా శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న మొత్తం తెలంగాణలో అనేక కోటలు నిర్మించి ముఖ్యంగా పేద ప్రజల యొక్క మన ఆనాడు గీత కార్మిక కుటుంబంలో పుట్టి కూడా మిగతా బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మైనార్టీలను కలుపుకొని అనేక కోటలు నిర్మించి గోల్కొండను కూడా పరిపాలించినటువంటి చరిత్ర సర్దార్ సర్వాయి పాపన్నకున్నది. ఛత్రపతి శివాజీ సమకాలికుడు, అలాగే బడుగు బలహీన వర్గాలైన మొట్టమొదటి బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న ఈరోజు ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ మీద మనం విగ్రహ భూమి పూజ నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మన ఖమ్మం జిల్లా మంత్రివర్యులు పోవాడ అజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ